వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వరరావు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులపై కందులు ఉద్గ్రేక్షార్గా చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా కందులు దుర్గేష్ గారికి ఉన్నటువంటి అనుభవం గాని, ఆయన గతంలో ఎమ్మెల్సీగా చేసినటువంటి అనుభవం గాని, సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆయన చేసిన సేవలు గాని ఆయనతో పోల్చుకుంటే ఆయనకున్న అనుభవం ఎంత, మీ వయసు ఎంత అని చెప్పి మేము చందన నాగేశ్వరరావు స్టూడియో ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ యొక్క నాన్నగారు ఏదైతే గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మీకు గుర్తింపు తప్పితే మీకు వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి గుర్తింపు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కందులు దుర్గేష్ గారితో పోల్చుకుంటే మీకు ఆయనకి నక్కకి నాగలోకానికి తేడా ఉందని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన గతంలో ఎన్నో కార్యక్రమాల ద్వారా, ఎన్నో రాజకీయ ఉపన్యాసాల ద్వారా గాని, రాజకీయ కార్యక్రమాల ద్వారా గాని ఈ జిల్లాలోనే ఒక పేరు మోసిన రాజకీయ నాయక కుటుంబం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి దుర్గేష్ గారిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున దుర్గేష్ గారు గాని మేము గాని జనసేన పార్టీ తరఫున ప్రధానమైన డిమాండ్ గా మేము చేస్తున్నది ఏంటంటే, గతంలో మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, గతంలో వరదలు సంభవించినప్పుడు 25,000 రూపాయల కుటుంబానికి అందజేయాలని మీరు చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ ని మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మేము గుర్తు చేస్తూ ఈ రోజున మీరు కేవలం కుటుంబానికి 2,000 రూపాయలు ఇవ్వడం అన్నది చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వరదల్లో ఎంతో దెబ్బతిన్నటువంటి కుటుంబాలు కనీసం వారి ఇంటిలో సామాన్లు తీసుకుని బయట తెచ్చుకుని లోపల పెట్టుకోవడానికి కూడా 5,000 6,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తో జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లా పర్యటన నిమిత్తం వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి జనసేన పార్టీ తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడానికి కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని మేము అనుమతి కోరడం జరిగింది. వారు అనుమతి ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంట్లో భాగంగా మేము మా జనసేన పార్టీ శ్రేణులందరం కలిసి నాయకులు గాని, వీర మహిళలు గాని, కార్యకర్తలు అందరూ గాని నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునివ్వడం జరిగింది. మీరు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏమని, జనసేన పార్టీకి అంత రైట్ ఉంది, అంత దమ్ముందా, సీఎం ఆపే అంత హక్కు ఉందా అని దమ్ముందా అని అడుగుతూ ఉన్నారు. మీకు అంత నిజంగా ధైర్యం దమ్ము ఉంటే గనక ఇవాళ మీరు ప్రతి చిన్న కార్యకర్త నుంచి నాయకుడి వరకు పోలీస్ వారిని ఇళ్లకు పంపించి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీకు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే పోలీస్ పవర్ ఉపయోగించకుండా జనసేన పార్టీ కార్యకర్తల్ని బయటికి వదిలి చూడండి. జనసేన పార్టీ కార్యకర్తల దమ్ము గాని పార్టీ దమ్ము ధైర్యం ఏంటో మేము చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో రేపు రాబోయే సీఎం దగ్గర ఏం మాట్లాడాలో కూడా ప్రజలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేసి మీకు కావాల్సిన విధంగా మాట్లాడే విధంగా వాళ్ళని తయారు చేయడం మీకు దిగజారుడుతనానికి నిదర్శనం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గాని, రాష్ట్ర మంత్రులు గాని, జిల్లాకు సంబంధించిన మంత్రులు గాని ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఒక సామాన్యమైన వ్యక్తులుగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.